రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు న్యూ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వివరాల్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1న లేదా తర్వాత విక్రయించిన వాహనాలపై దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమా వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ అన్ని బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీమా సంస్థలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లలో ఇప్పుడు కార్ల కోసం 3 సంవత్సరాలు బీమా, ద్విచక్ర వాహనాలు అయితే 5 సంవత్సరాల బీమాను ఆఫర్ చేయాలి అని తెలియచేయటం జరిగింది. అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తు వాహన కొనుగోలుదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద కొత్త కార్ల కోసం 24,000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్ కొనుగోలుదారు చేసిన వారు 13,000 రూపాయలు దాకా చెల్లించాల్సి ఉంటుంది. వాహన మోడల్, ఇంజిన్ కెపాసిటీ ఆధారంగా బీమాను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చూసుకుంటే జూలై 20, 2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. ఇంతకు ముందు అది 1 సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విధానం ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2018 నుంచి మార్చి 31, 2019 వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుందని ఐఆర్డిఏఐ ప్రకటించింది. దీని ప్రకారం వాహనాలు కొనుగోలు చేసే సమయంలో మొత్తం 3 ఏళ్లకు కానీ 5 ఏళ్లకు కానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రద్దు చేసి కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం వివరాలు గనక చూస్తే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వివరాలు చూస్తే గనక 100 సీసీ అంటే ప్రైవేటు కార్లలో 3 ఏళ్ళ ప్రీమియం చూసుకుంటే 100 సీసీ మించకుండా ఉండే వాహనానికి 5,286, 1,000 సీసీ నుండి 1,500 సీసీ మధ్య ఉండే వాహనానికి 9,534, 1,500 సీసీకి మించితే 24,305 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇక 2 వీలర్స్ చూసుకుంటే 5,000 ప్రీమియంకు 75 సీసీ లోపు ఉంటే 1,045 రూపాయలు, 75 సీసీ నుండి 150 సీసీ మధ్య ఉంటే 3,285 రూపాయలు, 150 సీసీ నుండి 350 సీసీ మధ్య ఉంటే 5,453 రూపాయలు, 350 సీసీ నుండి ఇంకా ఎక్కువైతే 1,334 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేవి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వివరాలను చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.